డియర్ స్టూడెంట్స్ చూడండి, ఈ సంవత్సరం మనకు కొత్తగా వచ్చినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్, ఇది 1వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్స్, తెలుగు తోట టైటిల్ తోటి 1వ తరగతి వాచకం 1, తెలుగు తోట 2 2వ తరగతి, తెలుగు తోట 3 3వ తరగతి, తెలుగు తోట 4వ తరగతి, అట్లాగే తెలుగు తోట 5వ తరగతి, ఇట్లాగే 6వ తరగతికి మాత్రం తెలుగు బాట అన్నారు. అంటే ప్రైమరీ క్లాసెస్ 1 నుంచి 5 వరకు తెలుగు తోట, 6వ తరగతికి మాత్రం తెలుగు బాట. ఈ సంవత్సరం 1 నుంచి 6 వరకు కొత్త పుస్తకాలు వచ్చిన విషయం విద్యార్థులకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు 1వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ను చూద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ క్యూఆర్ కోడ్ను ఎనేబుల్ చేశారు. అట్ట వెనుక భారత రాజ్యాంగ ప్రవేశిక చాలా చక్కగా ఉంది. ఇక్కడ తెలుగు తోట 1వ తరగతి పాఠ్యపుస్తక అభివృద్ధి ప్రచురణ సమితి, దీనికోసం పనిచేసిన వారందరి పేర్లు, డిజిగ్నేషన్లు. ఈ పుస్తకం సేల్స్ కోసం ఇచ్చినటువంటిది, బుక్ షాప్లో 42 రూపాయలకు కొనుక్కొచ్చిన పుస్తకం. మామూలుగా మన పాఠశాలలో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బుక్స్ కూడా ఉంటాయి. ముందు మాట, వందే మాతరం మా తెలుగు తల్లి, ఇక్కడ జాతీయ గీతం ప్రతిజ్ఞ. ఇంకా ఈ పాఠ్యపుస్తక రూపకల్పనలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, నిపుణులు, వారి గురించి. ఇకపోతే ఈ పేజీలో ఈ పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించే ఉపాధ్యాయుల కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేజీలో సాధించవలసిన సామర్థ్యాలు ఇచ్చారు. అట్లాగే ఆ సామర్థ్యాలన్నిటి గురించి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విషయ సూచిక. ఇక్కడ గమనించండి, మొట్టమొదట బాలగేయాలు, అమ్మ చిత్రం, అక్షరగేయాలు, వర్ణమాల, అక్షర పరిచయం చిత్రాలు, ఆడుకుందాం, వర్ణమాల ఆట అంటూ సంసిద్ధత కార్యక్రమాలకు సంబంధించినటువంటి గేయాలు ఇచ్చారు. ఆ తర్వాత 1 నుండి 9 వరకు పాఠాలు ఏర్పాటు చేశారు. 10వదిగా పద్యరత్నాలు అనేటువంటి టైటిల్తో కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. ఈ కొత్త పుస్తకంలో మొదటి పాఠం పడవ చందమామ రావే, 2వ పాఠం మేలుకొలుపు ఉడతా ఉడతా ఊచి. ఈ విధంగా 9 పాఠాలలో ఒక్కొక్క పాఠంలో 2 చొప్పున 18 అంశాలని చేర్చడం జరిగింది. ఒక్కో అంశంలో 2 లేదా 3 అక్షరాలను నేర్చుకుంటూ క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ఇక చూడండి, ఇక్కడ బాలల గేయాలు. జేజేలు, అమ్మకు జేజే, నాన్నకు జేజే, బంగారు భారత భూమికి జేజే, చదువులు చెప్పే గురువుకు జేజే, అన్నం పెట్టే రైతుకు జేజే అంటూ పాతకాలానికి చెందినటువంటి మంచి చక్కటి బాలల గేయాలని మళ్ళీ మనకు పరిచయం చేయడం జరిగింది ఈ నూతన పాఠ్యపుస్తకం ద్వారా. అట్లాగే ఆనందం ఆనందం, తారంగం తారంగం, ఇవి దాదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితం పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గేయం అయి ఉంటుంది. ఇది
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేరునాథ తారంగం అంటూ ఇది చాలా చక్కటి గేయం. నెక్స్ట్ తాయిలం అనేటువంటి గేమ్. ఆ తర్వాత ఇక బొమ్మలతో కూడినటువంటి అమ్మ అనేటువంటి కాన్సెప్ట్తో ఇచ్చినటువంటిది. ఇక్కడ చూడండి, అమ్మ ఉయ్యాలోపడం, కబుర్లు చెప్పడం, తల దువ్వడం, ఇట్లా అమ్మ చిత్రాలతోటి రెండు పేజీలు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత అక్షర గేయాలు అనేటువంటిది. ఇది ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్లోనే ఆల్ఫాబెట్స్ రైమ్ అనేటువంటి దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు తెలుగులో కూడా ఈ విధమైనటువంటి గేమ్ ఇవ్వడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. చూడండి, అచ్చులకు ఒక గేయాన్ని. అమ్మ మొదటి దైవం, ఆవు పాలు మధురం, ఇటుక గోడ మందం, ఈల పాట విందాం, ఉడతతో కాందం. ఈ విధంగా ఆ నుంచి ఓ అవు వరకు వచ్చే విధంగా రైమ్ ఏర్పాటు చేశారు. అట్లాగే హల్లుల గేయం కూడా ఇది చాలా బాగుంది. హల్లులు ఈ హల్లులు అక్షరాల హల్లులు కాక గగజ్ఞ కలిసిమెలిసి ఆడేద్దాం అనుకుంటూ చక్కటి గేయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పేజీలో పేజీ నెంబర్ 9 వర్ణమాల ఇచ్చేశారు. వర్ణమాలలో చాలా కాలంగా మనం తీసేస్తూ వచ్చినటువంటి అక్షరాలను కూడా ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇది పూర్తిగా మర్చిపోతూ ఉన్నటువంటి తొలగించబడినటువంటి పాత అంశాలను కూడా ఇందులో చేర్చి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక్కడ అక్షర పరిచయ చిత్రాలు అనే పేరుతో మొట్టమొదట తెలుగు భాషలను ఏ విధంగా నేర్పిస్తూ వచ్చారు, ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈల ఉడత ఊయల రు ఋషి రుకు ఇంకోటి కూడా ఇచ్చారండోయ్ రు వృక్షం. వృక్షం అంటే ఎలుగు బంటిట. ఇది ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఏ ఎలుక ఏ ఏనుగు ఏతం. ఆ విధంగా ఐ చూడండి, ఐరావతం ఐరేణి. ఐరేణి అంటే కొండ. ఈ పదాన్ని ఇప్పుడు ఎవ్వరూ ఉపయోగించట్లేదు. అట్లాగే ఓ అంటే ఓ ఓడ, ఓ అంటే ఓదనం అన్నారు. ఓదనం అంటే భోజనం అంట. ఔ ఔషధం ఔటు అమ్ అహ అహ అంతఃపురం. అట్లాగే కాతో వచ్చేటువంటి పదాలు ఖ గ ఘ చ చ జ జ ట ఠ డ డ న త త ద ధ న ప ప ప భ మ య ర ల వ శ ష స హ ళ క్ష. ఇక ఇక్కడ ఒక సోపాన క్రమం ఆడుకుందాం అక్షరాలాట అంటూ పరమపద సోపానం అనే నిచ్చెనలు పాములతో ఉండే ఆట లాంటి ఆటను ఒకదాన్ని ఇచ్చారు. ఇక్కడ ఇదిగో డైస్ గేమ్ మొదలు పెట్టండి. ఇట్లా మొదలు పెట్టి ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు, ఈ విధంగా ఇల్లులో నుంచి ఓడదాకా నిచ్చనిచ్చారు. అట్లా కాకుండా ఎలుక నుంచి పాఠశాలకు నిచ్చనిచ్చారు. ఈ విధంగా చక్కటి ఆటతో ఈ వర్ణమాలని పూరించారు. ఈ విధంగా తెలుగుతోట
ఒక భాగం పూర్తయింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెగ్యులర్ విధానంలో పాడవ పాఠంతో పాఠం మొదలైంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి భాగము, గతంలో ఇంతవరకే ఒక వాచకం, తెలుగు వాచకం ఉండేది. ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి ఈ పాడవ పాఠం గత పుస్తకంలో మాదిరిగానే అన్ని అంశాలతో కూడి ఉన్నది. పడవ తర్వాత చందమామ రావే, ఈ రెండు అంశాలతో మొదటి పాఠాన్ని పూరించడం జరిగింది. ఈ మొదటి పాఠంలో పిల్లలకి 5 అక్షరాలు నేర్పిస్తున్నాను. ప డ వ న స. వాస్తవంగా అయితే గతంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పడవ పనస అనే రెండు పాఠాలని ఇక్కడ రెండు అంశాలుగా చేర్చడం జరిగినట్లు మనం గమనించవచ్చు. అదేవిధంగా రెండవ పాఠం మేలుకొలుపు. మొదట గేయాన్ని ఇచ్చారు, ఆ తర్వాత వినండి మాట్లాడండి, ఆ తర్వాత ఇందులో చక్కగా పదాలు రాయడం, బొమ్మలు గీయడం, ఆ తర్వాత రెండవ భాగంగా ఉడతా ఉడతా పూచ్, ఇందులో కూడా వినండి మాట్లాడండి చదవండి, ఆ తర్వాత ఈ పదాలన్నీ చదివిన తర్వాత రాయండి అనే అంశంతో ఈ పాఠాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా మనకు 9 పాఠాలు ఈ వాచకంలో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇది చివరి పేజీ.